మునుగోడులో కారు స్పీడ్ కౌంటింగ్ కంటే ముందే డీలా పడ్డ బీజేపీ కాంగ్రెస్ లు నోట్లు ఇస్తేనే ఓటేస్తామన్న జనం పెద్దపల్లి జెండా చౌరస్తాలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదానం అన్నదానానికి ఆర్థిక సహాయం అందించిన సిటీ కేబుల్ ఎండి కొట్టే సదానందం పెద్దపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా బండి సంజయ్ అక్రమ అరెస్టుకు నిరసనగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీ దగ్ధం పెద్దపల్లి ట్రీంటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జాయిన్ అయిన రోజు నుండే లక్ష్యం వైపు అడుగేయాలన్న వక్తలు డిసెంబర్ 10-11 తేదీల్లో సిఐటియు పెద్దపల్లి జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు పిలుపు ఎండపల్లిలో అంబేద్కరిస్టుల ఆందోళన రాయపట్నం రహదారిపై నిరసన పెద్దపల్లి ఆర్యవైశ్య భవనంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జితేంద్ర శర్మ కళాబృందం ఆధ్వర్యంలో శ్రీ సత్యనారాయణ స్వామి సంగీత కథ మేదరి సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా పందిల్ల శంకర్ సంఘ సభ్యులకు అండదండగా ఉంటానన్న నూతన అధ్యక్షులు పెద్దపల్లిలో విహెచ్పిఎస్ జిల్లా కార్యవర్గ సమావేశం వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ తన పెద్ద కూతురు క్వినాహర్ని బర్త్డే సందర్భంగా గృహం హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ప్రారంభించి స్ఫూర్తి దివ్యాంగుల పాఠశాలలో విద్యార్థులకు నూతన డ్రెస్సులు పళ్ళు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించిన గృహం ప్రాపర్టీస్ అండ్ రియల్టర్స్ ప్రొపరేటర్ పెద్దపల్లి శ్రావణ్ చందపల్లి 16వ వార్డులో నివసిస్తున్న నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన కౌన్సిలర్ రాజం మహంత కృష్ణ